కృష్ణా జిల్లా బాపులపాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ ఎంపీపీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ప్రొసీడింగ్ ఆఫీసర్ సిఎస్ చక్రాణి, మండల ఎంపీడీఓ పిఎస్ఆర్ ప్రసాద్ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. బాపులపాడు ఎంపీపీగా ఎర్లగొండ నగేష్ ఎన్నిక అవగా వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు తోటి ఎంపీటీసీలకు, బాపులపాడు సెగ్మెంట్ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు కార్యకర్తలకు ఎర్రగొర్ల నగేష్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా స్థానిక గణవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కి, బాపులపాడు మండల నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. నమ్మకము మరి విజయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నాను. ఇదిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది. నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేరు ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నాకు ఇవ్వగానే ధన్యవాదాలు. అలాగే శాసనసభ్యులైన డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఎమ్మెల్యే గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మండల నాయకులుగా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే నాకు ఈ అవకాశం ఎంపీటీసీకి ఓట్లు వేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ బాపులపాడు సెగ్మెంట్ 2 నెంబర్కి నాకు అవ్వట్లేదు, అత్యధిక మెజార్టీ గెలిచిన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంది, వాళ్ళ సేవలు మర్చిపోనని వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో చేస్తానని ఈ మొక్కలు తెలియజేస్తాను.